శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఈ నెల 30న హైదరాబాద్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ప్రకటన విడుదల చేశారు. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నగరంలోని పలు మార్గాల్లో దారి మళ్లింపులు, మూసివేతలు ఉంటాయని తెలిపారు. పండగ రోజు రాములవారి శోభాయాత్ర ఉంటున్న నేపథ్యంలో ప్రధానంగా గోషామహల్, సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆంక్షలు ఉంటాయని వెల్లడించారు. శ్రీరాముని శోభాయాత్ర మొత్తం 6 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది. ముప్పయో తేదీన శ్రీరామనవమి శోభాయాత్ర ఉదయం 11 గంటలకు సీతారాంబాగ్ ఆలయం వద్ద ప్రారంభమవుతుంది. బోయగూడ కమాన్, మంగల్హట్ పోలీస్ స్టేషన్ రోడ్డు మీదుగా పురాణాక్పూల్, బేగం బజార్ ఛత్రి, గౌలిగూడ కమాన్, కోటి ఆంధ్ర బ్యాంక్ మీదుగా సుల్తాన్ బజార్లోని హనుమాన్ వ్యాయామశాల వరకు యాత్ర చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో యాత్ర సాగనున్న మార్గాల్లో వాహనాల దారి మళ్లింపు ఉంటుందని అధికారులు తెలిపారు. అందువల్ల వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. పోలీసులు విధించిన ట్రాఫిక్ ఆంక్షలను పాటిస్తూ వాహనదారులు తమ తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని సిపి సివి ఆనంద్ విజ్ఞప్తి చేశారు.